కాకినాడ జిల్లా ప్రతి పేద కుటుంబానికి విద్య మరియు వైద్యం పూర్తి స్థాయిలో అందుతోందో ఆ రాష్ట్ర సంక్షేమ పథంలో నడుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య మరియు వైద్యం పూర్తి స్థాయిలో అందించాలని లక్ష్యంగా ముందడుగులు వేయడం జరుగుతుందని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంక గీత విశ్వనాథ్ అన్నారు. మండల కేంద్రమైన శంఖవరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలందు నాబోర్డ్ సుమారు 104.50 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు తరగతుల భవనాన్ని కాకినాడ ఎంపీ వంక గీత మరియు ప్రతిపాడు శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పర్వత రాజాబాబు, జెడ్పీటీసీ తురు మల్లేశ్వరి, మండల ఉపాధ్యక్షులు ఈగల అప్పారావు, ఉప సర్పంచ్ చింతమనేడి కుమార్, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి జె రాంబాబు, మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ, ఇంజనీరింగ్ అధికారులు వెలుగుల లక్ష్మణ్ రెడ్డి, శ్రీనివాసరావు, నాగేంద్ర కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు ఎర్రమాటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.